నేను చెప్పిన విధంగా అందరిలోనూ కూడా మానసిక ఒత్తిడి స్ట్రెస్ అనేది కామన్ అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చదువుకు సంబంధించిన స్ట్రెస్ అనేది చూస్తూ ఉన్నాయి. రేపు ఎందుకు ఇంతగా స్ట్రెస్కు గురవలసిన పరిస్థితులు వస్తున్నాయంటారు? స్ట్రెస్ని మనం ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే అదొక ఇన్విజిబుల్ టైగర్. ఎందుక ఈ మాట చెప్తున్నానంటే, అసలు మొదలు మనం స్ట్రెస్ అనేంటి అన్నది చూసుకుంటే, మన ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ రియాక్షన్ టు ఏ సమ్ డిమాండింగ్, అంటే సమ్ ప్రాబ్లమెటిక్, మనము తట్టుకోలేని, మనము ఊహించని లేదా మనకి ఇష్టంగా లేని సిచ్యువేషన్కి ఎమోషనల్గా మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది స్ట్రెస్. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది సమస్య, అది దానివల్ల నాకు స్ట్రెస్ వస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. స్ట్రెస్లు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఒకే పరిస్థితి, ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు పిల్లల విషయం అన్నారు కాబట్టి, అందరూ స్ట్రెస్కు గురవ్వట్లేదే. లేదా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు, అందరికీ మోర్ ఆర్ లెస్ బ్రాడ్గా సేమ్ సిచ్యువేషన్స్, బట్ అందరూ స్ట్రెస్కి గురి కావట్లేదు. కాబట్టి పరిస్థితులు మనకు దీనికి కారణం అని అనుకుంటాం మనం, కానీ పరిస్థితులు కాదు. ఆ పరిస్థితులను మనం ఏ దృష్టికోణంతో చూస్తున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం దానికి, అది యాక్చువల్గా స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనేది బికాజ్ వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఫిజిక్స్ అనేది కొందరికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కొంతమంది స్టూడెంట్స్ కష్టంగా అనిపిస్తుంది. ఇంట్లో పనులు చేసుకుంటూ వర్క్ చేసుకోవడం అన్నది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఒక రకమైన బాస్ కింద పనిచేయడం కొందరికి ఈజీ అనిపిస్తుంది, కొందరికి డిఫికల్ట్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి వాళ్ళు దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు అన్నదాని మీద మనం ఈ ఒత్తిడికి గురవుతున్నామా లేదా అన్నది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు అన్నట్టుగా దురదృష్టవశాత్తు ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ దాకా దీనికి గురవుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ అకాడమిక్స్ అమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలకి వాళ్ళ రేపు చిన్నప్పుడు చాలా రకాల ఎమోషనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, భయపడిపోతూ ఉంటారు, లేదా ఇక్కడ డిఫికల్టీ వస్తుంది, ఎవరు అరుస్తారు, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరిగినట్టుగా జరగదు. సో ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఒకవేళ మేము మా చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే పరిగెత్తిపోయి మా అమ్మ దగ్గర పట్టుకుని ఏడ్చేవాళ్ళం, అది మాకు ఈజీ. లేకపోతే అమ్మ ఇంట్లో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్యూలో మై మదర్ వాజ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్, బట్ మాకు ఆ సిస్టమ్స్ ఉండేవి ఇంట్లో, ప్లస్ సంబడి వాజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. కానీ వేరే యాజ్ ఇవాళ పిల్లలకి ఏమంటారు, క్రెష్ల్లో వీటిలలో పెరుగు లేదా పని వాళ్ళ మీద ఏదవుతున్నప్పుడు ఆ ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్లీ నానా నేను ఉన్నాను, ఓకే నువ్వు డోంట్ వరీ, మనం దీన్ని డీల్ చేయొచ్చు అని చెప్పగలిగిన ఒక స్వాంతన, ఒక సపోర్ట్, ఒక సెక్యూరిటీ సిస్టమ్ అన్నది వాళ్ళ రేపు మిస్ అవుతుంది. సో దానివల్ల కూడా పిల్లలు స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. దానికి తోడు గ్యాజెట్స్, ఇవాళ రేపు పిల్లలకి ఇంత చిన్న చిన్న పిల్లలకి గ్యాజెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సో వాటికి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా వీళ్ళ లోపల కొన్ని రకాల స్కిల్స్ డెవలప్ కావట్లేదు. దానివల్ల గ్యాజెట్ వల్ల వస్తున్న స్ట్రెస్తో పాటుగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కాకపోవడం అనేది కూడా ఇష్యూ అవుతుంది. ఒకళ్ళని ఫ్రెండ్స్ చేసుకోలేకపోతున్నారు, ఫ్రెండ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో ఇలా అన్ని ఏజ్ల వాళ్ళు కూడా స్ట్రెస్కు